షార్ట్ నోటీస్లో వచ్చిన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇది ఒక కొత్త టీం. నా పేరు గౌతమ్ కృష్ణ, నా ఫస్ట్ సినిమా ఇది. నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ని నేను. సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్యాషన్తోని సినిమా తీశాను. సో ముందుగా ఒక్కటి చిన్నది క్లియర్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే సినిమా చాలా రిలీజ్ దగ్గరలో ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలి అని కొంచెంమంది క్వశ్చన్స్ అడుగుతారు, ఏ సినిమాకైనా అడుగుతారు. సో నేను ఒక 3 పాయింట్స్ చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్తా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఒక హీరో మీదనో ఒక క్యారెక్టర్ మీదనో కాదు, ఇది మీ స్టోరీ. అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ తను చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే స్టేజ్లో ఒక మనిషి ఎంతో చిత్రవద అనుభవిస్తాడు. తను ఒక మైండ్లో ఒక చాలా ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, మనతో మనకే జరిగే ఒక సంఘర్షణ. సో మీకు దీంట్లో కనిపించే విజువల్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటూ ఒక మంచి మెసేజ్, ఒక చాలా 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 మంచి మెసేజ్. అంటే ఇప్పుడు మీరు అంటే ఈ ట్రైలర్లో మీరు డ్రగ్స్ ఆల్కహాల్ ఉన్నాయి, నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, అంటే ఇట్లాంటివి చూపిస్తున్నారు సినిమాల్లో, యూత్ చెడిపోతుంది, యూత్ పాడైపోతుంది అని. నేను ఒక్క చిన్న థింగ్ క్లియర్ చేయాలనుకున్నా ఏంటంటే, ఒక సినిమా దర్శకుడిగా ఒక రైటర్గా నా బాధ్యత నాకు తెలుసు. నా బాధ్యత ఏంటంటే ఇది సినిమా ఇంప్రెషన్ జనం మీద ఎంత ఉంటుందో కూడా నాకు తెలుసు. సో మీరు సినిమా మొత్తం చూసి డిసైడ్ అవ్వండి. సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు, క్లైమాక్స్ ఎండ్ కార్డ్ పడే వరకు చూసిన తర్వాత చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ తేడా లేకుండా ఖచ్చితంగా మీకు ఒక మార్పు మీ మైండ్లో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా మీ జీవితాన్ని ఏం బాగుపరచదు, కానీ మిమ్మల్ని ఒక బాగుపడేలాగా ఒక ఆలోచించేలాగా చేస్తుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇది ఒక కొత్త టీం, ఎవ్రీ వన్ ఈజ్ న్యూ అండ్ ఒక ఇంటెన్స్ ప్యాషన్తో, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ప్యాషన్తో వచ్చి సినిమా తీశాను. నా యాక్టింగ్ ఇప్పుడు ఒక డైరెక్టర్ తన ప్యాషన్ని తన విజువల్స్లో కానీ తన మ్యూజిక్లో కానీ చూపించగలుగుతాడు, ఒక యాక్టర్ బ్లఫ్ చేయలేడు, అంటే మోసం చేయలేడు. మీకు పర్ఫార్మెన్స్ ఆల్రెడీ దీంట్లో కనిపించింది, సినిమాలో దానికి 100 టైమ్స్ ఉంటుంది. నేను మీకు రాసిస్తున్నాను, నేను మీకు చాలా 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 నమ్మకంగా చెప్తున్నా. సో ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి చీఫ్ గెస్ట్కి, ప్రతి గెస్ట్కి, మా మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కడు. అండ్ ఇంకొక పాయింట్, యూజువల్లీ కొత్త సినిమాతోని ఒక కొత్త టీం బయటకు వస్తుంది సార్. మాతో పాటు ఒక 40 మంది ఒడ్డు ఆ సముద్రం చివరిలో ఉన్న ఆ ఒడ్డులో ఉన్నాం మేము. ఈ ఒడ్డుకి రావడానికి మీరే హెల్ప్ చేయాలి. సో ఈ 40 మంది కొత్త వాళ్ళు, యాక్టర్స్, టెక్నీషియన్స్, సింగర్స్, ఎవ్రీవన్. సో ఎవ్రీవన్ చాలా 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 ప్యాషన్గా చేశారు, ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నేను సినిమా తీసేటప్పుడు యాక్చువల్లీ ఓన్లీ యంగ్స్టర్స్ కనుక్కొని తీశాను, కానీ తీస్తున్న ప్రాసెస్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, పెద్దవాళ్ళు చూడటానికి ఒక పాయింట్ చెప్తా, పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ ఎందుకు ఈ సినిమా చూడాలి. యంగ్స్టర్స్కి యునానిమస్గా మంచి రెస్పాన్స్ వస్తుంది యంగ్స్టర్స్ నుంచి, ట్రైలర్స్, సాంగ్స్ అన్నిటి నుంచి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడరేమో అన్న ఒక చిన్న డౌట్ వెల్లడిస్తున్నారు, దానికోసం ఒక చిన్న పాయింట్ చెప్తా. మీకు ప్రతి ఫ్యామిలీలో మీకు చిన్నపిల్లాడు ఉండొచ్చు, లేకుంటే ఎదిగిన కొడుకు ఉండొచ్చు, ఎదిగిన కూతురు ఉండొచ్చు, లేకుంటే ఎవరో ఒకళ్ళు మీ రిలేటివ్స్లో, మీ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో ఒక యంగ్స్టర్ అంటే మీకు ఫ్యూచర్లో ఏదర్ మీ పిల్లలు యంగ్స్టర్గా మారొచ్చు, ఇప్పుడే యంగ్స్టర్గా ఉండొచ్చు. సో వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తారు, ఎలాంటి విషయాలు వాళ్ళని బాధ కలిగిస్తాయి అని మీరు రియలైజ్ అయ్యి మీ పిల్లలకి ఒక ఫ్రెండ్గా మారుతారు ఈ సినిమా చూసిన తర్వాత. అది 100% గ్యారంటీ ఇస్తున్నాను నేను. సో పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ చూడండి ఈ సినిమా, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొక పాయింట్, సో నేను ఒక డాక్టర్గా చెప్తున్నా ఈ లాస్ట్ పాయింట్, దీంతో నేను ఆపేస్తాను ఇంకా స్పీచ్. తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ జస్ట్ 4 to 5 డేస్లో ప్రీ రిలీజ్ ఉంది, అందరు యాక్టర్స్ లైక్ అందరు టీమ్ ఉంటారు, మేము షార్ట్ నోటీస్లో రాలేకపోయారు చాలామంది. సో యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను, ఒక సైకలాజికల్ వ్యూ పాయింట్లో తీసిన సినిమా, సినిమాని సినిమాగా చూడండి. ఎవ్వరికి ఎక్కడ మీరు ఈ అలవాట్లు చేసుకోండి, మీరు ఇలా ఉండండి అని ఈ సినిమా ఎక్కడ చెప్పదు. లాస్ట్లో మీ మనసు ఎలాంటి మనిషినైనా ఆలోచింపజేసే ఒక మంచి మెసేజ్ ఉంటుంది, మిమ్మల్ని మారుస్తుంది అని నేను నమ్ముతున్నా. సో ఒక సైకాలజికల్ వ్యూ పాయింట్లో తీసిన సినిమా ఇది, ఎట్ మంచి కమర్షియల్ వైబిలిటీస్ ఉన్న సినిమా. సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడండి, మీరు ఖచ్చితంగా
ఇక్కడ బాధ లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండడు సార్. బాధ లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండనే ఉండడు. మీకు ఒక్క బాధ కూడా లేదు లైఫ్లో. నేను చాలా సంతోషంగా ఉన్నా అని అనుకుంటే మీరు సినిమా చూడనవసరం లేదు. కానీ మీకు ఒక్క చిన్న బాధ ఉన్నా, ఒక క్లోజర్ కావాలి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కూడా మనకి ఇప్పుడు గుర్తొస్తే మనల్ని కుదిపేస్తూ ఉంటుంది. సో అలాంటి సంఘటనలు అన్నిటికీ ఒక ముగింపు పలుకుతుంది సార్ ఈ సినిమా. అది నేను 100% చెప్తున్నా, నమ్ముతున్నా. ప్లీజ్ ఎంకరేజర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అయితే ఫస్ట్ నేను కంగ్రాట్స్ చెప్పాల్సింది గౌతమ్కి. గౌతమ్ ఈ సూపర్ టాలెంటెడ్. నేను చూసిన అతి తక్కువ మంది హీరోల్లో సూపర్ టాలెంటెడ్. అంటే నేను శౌర్య దగ్గర నాకు ఎలాంటి క్వాలిటీస్ చూశానో, నేను ఆయనతో చేసిన ఒక 5 ఇయర్స్ జర్నీలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక రైటర్ యాంగిల్ కానీ ఒక హీరో కానీ, ఈ సినిమాకి నేను చేసింది అయితే చాలా తక్కువ పాటునది. ఏదో రాముడు వారధి కడుతుంటే ఏదో ఉడతా భక్తిగా సాయం చేసినట్టు చేశాను. సో నా పాట చాలా చిన్నది. కానీ నేను ఈ జర్నీలో నేను గౌతమ్కున్న ప్యాషన్ని కానీ వాళ్ళ టీంకున్న పట్టుదలని కానీ చూసి నేను ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ అండ్ నేను షాక్ అయ్యాను చాలా. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ యాక్ట్రెస్, టెక్నీషియన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కినోరు, పీకే వీళ్ళిద్దరు లాస్ట్ వరకు ఈ సినిమాని అంటి పెట్టుకొని ఉండి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. మేము సినిమా చూస్తాం ఆల్రెడీ. గౌతమ్ చెప్పినట్టు నాట్ ఓన్లీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఇది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. గౌతమ్ యూ నీడ్ ఆల్ ద అప్లాస్. సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఒక మనిషి అన్ని క్రాఫ్ట్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. డైరెక్షన్ అనేది పెద్ద చాకరీ నాకు తెలిసి, కానీ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. ఆల్ ది బెస్ట్. అండ్ మనోజ్ అంకుల్ గురించి నేను ఒక మాట చెప్పాలి. వాళ్ళ అబ్బాయి స్క్రీన్ మీద అంత ఎనర్జెటిక్గా కనిపించాడో, మనోజ్ అంకుల్ ఆఫ్ స్క్రీన్లో అంత ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయన ధైర్యము, ఆయన తెగింపు, గౌతమ్ ప్యాషనే ఈ సినిమాని ఇక్కడ దాకా నడిపించింది. నేను ఆల్మోస్ట్ ఈ టీంతో ఒక 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తానండి. ట్రస్ట్ మీ, వర్త్ వాచింగ్. చిన్నప్పటి నుంచి డైరెక్షన్ అంటే ప్యాషన్ సార్. సో మా అన్నయ్య ఆల్ ఇండియా ర్యాంకర్, ఎయిమ్స్లో MBBS చేశారు, మెడిసిన్ చేశారు. మా ఫ్యామిలీలో ఇప్పుడు మా వదిన డాక్టర్. సో మా ఫాదర్ ఓన్లీ ఒకటి అడిగారు అనమాట, అంటే నువ్వు సినిమా కంప్లీట్ సారీ MBBS కంప్లీట్ చెయ్యి, సో ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అడిగారు. సో నేను కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ తెలంగాణలో కూడా లైసెన్స్ ఉంది. ఇప్పుడు కంప్లీట్లీ ఫిల్మ్స్ వైపే, అంటే రెండు పడవల్లో కాలు పెడితే ఎవరు నిలబడడం కష్టం. అందుకే కంప్లీట్లీ సినిమా వైపే. పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ వరకు నేను సినిమా మీదనే ఉంటాను సార్. మా ఇంట్లోనే ఎడిటింగ్ జరుగుతుంది, అంటే నా ఆఫీస్లోనే ఎడిటింగ్, ఎవ్రీథింగ్ సెల్ఫ్ అక్కడ ఉండి మాకు టెక్నీషియన్స్ వచ్చి చేసిపోతూ ఉంటారు. సో ప్రతి షాట్ నేను చూసుకుంటూ ఉంటాను. సో యాక్టింగ్ అనేది నాకు చాలా తర్వాత వచ్చింది, అంటే లైక్ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో నేను నాకు ఆ ప్యాషన్ వచ్చింది. దెన్ ట్రైనింగ్ తీసుకొని మహేష్ గంగిమల్ల గారని ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని యాక్టింగ్లో నేను యాక్టర్గా అయ్యాను. అండ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఎందుకు చేశారని చాలామంది అడిగారు సార్. దానికి ఒకటి ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఎవరికైనా చేయి చాచితే ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వరు సార్. అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. సో మనము ఇండస్ట్రీకి ఏంటి అని చూపించుకోవాలి అంటే మన షోరీల్, ఇది నా షోరీల్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అన్నది ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మనిషిలో ఉన్న అన్ని షేడ్స్ దీంట్లో కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ మై ఓట్ టు యంగ్స్టర్స్ అండ్ మై షోరీల్ టు ది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. అండ్ ట్రైలర్ చూస్తే అర్జున్ రెడ్డి రిసెంబుల్స్ చాలా కనిపించింది, ఎక్స్క్లూడింగ్ యువర్ ప్లేయింగ్ యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ గిటారిస్ట్ కాకుండా మిగతా గ్లిమ్సెస్ అన్ని రిసెంబ్లింగ్ లైక్ వి హావ్ సీన్ అర్జున్. ఈ సినిమాలో డ్రగ్ అడిక్షన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని రేజ్ చేశాం సార్. అది 1 of the 100 అదర్ టాపిక్స్ సినిమాలో. అది జస్ట్ ఒక 7 to 8 minutes పార్ట్ ఉంటుంది డ్రగ్ అడిక్షన్ అనే పార్ట్. సో అది అర్జున్ రెడ్డి అనే సినిమా వేరు సార్. అంటే అది ఒక లవ్ స్టోరీ, ఒక క్యారెక్టర్ ఒక ఎట్లా బాధపడ్డాడు తన ప్రేమ వల్ల అని. ఇది మోర్ ఆఫ్ ఏ క్యారెక్టర్స్ జర్నీ. ఒక టీనేజ్ అబ్బాయి రాక్ స్టార్ ఎలా అయ్యాడు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రాక్ స్టార్ ఎలా అయ్యాడు. అండ్ దీంట్లో 2 different shades ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా సాఫ్ట్, చాలా మంచి, ఇప్పుడు మీరు అయ్యో సాంగ్ చూసినా, దీంట్లో ట్రైలర్లో కూడా మీరు గ్లిమ్సెస్ చూసినా, సో చాలా సాఫ్ట్ అబ్బాయి లాగా ఒక రోల్ ఉంటుంది. అండ్ ఒక ఇంటెన్స్ రెబెల్ లాగా ఒక రోల్ ఉంటుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్, 360 degrees డిఫరెంట్ రెండు క్యారెక్టరైజేషన్స్కి. సో అతను అసలు ఎందుకయ్యాడు అలా, ఆ కాన్సిక్వెన్స్ ఏంటి అనే ఒక స్క్రీన్ ప్లే బేస్డ్
సబ్జెక్ట్ సార్. అందుకే నేను స్టోరీ అందరికీ ముందు నుంచి రివీల్ చేసేస్తున్నాను. మీరు స్టోరీ రివీల్ చేసేసిన మీకు ఒకళ్ళు వచ్చి సినిమా చూసి ట్విస్ట్లని చెప్పేసినా కూడా మీకు సినిమా నచ్చుతుంది. సో ఇది ఇట్ ఈస్ అ స్క్రీన్ ప్లే బేస్డ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. నాకు డైరెక్షన్ మీద చాలా నమ్మకం ఉండేది సార్. అంటే నేను చాలా బాగా డైరెక్ట్ చేయగలుగుతానని నమ్మకం ఉండేది. యాక్టింగ్ మీద చాలా భయం ఉండేది, ఎందుకంటే నేను ఆన్ స్క్రీన్ ముందుకు వచ్చి నన్ను నేను చూసుకోలేదు ఎప్పుడు. సో ఫస్ట్ సినిమా కాబట్టి నాకు యాక్టింగ్ మీద చాలా చాలా భయం ఉండేది. సో ఆ భయంతో నేను ఏం చేశానంటే నన్ను నేను ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక ఫియర్ అన్నది మనము ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫియర్ సార్. అంత లెవెల్ ఆఫ్ ఫియర్ ఉంటుంది మనము ఫస్ట్ సినిమా చేసే ముందు. అంటే నన్ను చూస్తారా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా, అసలు ఆన్ స్క్రీన్ నేను ఎలా కనిపించబోతున్నాను. సో అంత ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఫస్ట్ నాకు ఆన్సర్ దొరకాలని నేను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. ఒక 8 మంత్స్ ఓన్లీ ఈ క్యారెక్టర్ మీద నేను కోచింగ్ చేసుకుంటూ ప్రతిరోజు ట్రైన్ చేశాను అండ్ వర్క్షాప్స్ చేశాను. సో మీరు చూసిన ఏ షాట్ 2 టేక్ల కంటే ఎక్కువ అవ్వలేదు సార్. ఇట్లా ఏదైనా చిన్న టెక్నికల్ డిస్ట్రప్షన్ తప్ప ఏది ఎక్కువ టేక్స్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు మొత్తం మైండ్లో ఉంది. అండ్ నేను స్టోరీ రాసే ప్రతిసారి ఏదైనా సీన్ ఏదైనా మంచి ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసేది సార్. నాకు ఏడుపు వచ్చేసేది నిజంగా, అంటే నేను ఆన్ స్క్రీన్ లేనప్పుడు. సో అది నేను 1 సెకండ్లో వచ్చేసేది నాకు. అంటే అది ఆల్రెడీ నాకు మైండ్లో అది ఉంది కాబట్టి వచ్చేసేది, అంటే ఎక్కువ టైం పట్టలేదు నాకు. సో ప్రతి షాట్ నేను చేసి కట్ చెప్పి వచ్చి చూసుకొని దెన్ నెక్స్ట్ షాట్కి వెళ్ళేవాళ్ళం. రియల్ లైఫ్లో నేను ఒకటి చెప్తాను సార్, అండ్ యాజ్ ఎ డాక్టర్ మాకు ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది సైకియాట్రీ అని. సో సైకియాట్రీ వార్డ్లో చాలామంది యంగ్స్టర్స్ నేను చూశాను. నేను మా ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్ చాలామంది, చాలా వాడికి అన్నీ ఉన్నాయి, కారు ఉంది, బంగ్లా ఉంది, డబ్బు ఉంది, అయినా చాలా బాధలో ఉన్నారు, చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు, చాలా మెంటల్లీ చాలా ఇల్లు ఉన్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు నా లైఫ్లో కూడా అలాంటి ఫేజెస్ వచ్చాయి. సో నేను మా ఫ్రెండ్స్ని చూశాను. సో ఎంతోమంది యంగ్స్టర్స్ని చూసి వాళ్ళ జీవితం ఆధారంగా చేసుకున్న సబ్జెక్ట్ సార్ ఇది. సో ప్రతి యంగ్స్టర్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ వాళ్ళు చూడడానికి మీకు ఆల్రెడీ చెప్పాను, మీ పిల్లలు మైండ్ సెట్ ఏంటి అని తెలుసుకోవడానికి మీరు చూడాలి, వాళ్ళతో మీరు ఒక ఫ్రెండ్లా ఉండండి అని మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సార్.